మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని గబ్బిలాలపేటలో టీఆర్ఎస్ ఎన్నికల రోడ్ షో సభ సందర్భంగా మేడ్చల్ టీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి మాట్లాడుతూ, జవహర్ నగర్ గబ్బిలాలపేట మరియు చుట్టుపక్కల బస్తీలకు చెందిన ప్రజలు, యువకులు, మహిళలు తూరుగొండ రామన్న మాదిగ ఆధ్వర్యంలో చేరడం శుభపరిణామమని, గౌరవప్రద సూచకమని కొనియాడారు. తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసిన ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించాలని కోరారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ గబ్బిలాలపేటలో టీఆర్ఎస్ ఎన్నికల సందర్భంగా రోడ్ షో సభని నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ గబ్బిలాలపేట మరియు చుట్టుముట్టు బస్తీలకు చెందిన ప్రజలు, యువకులు, మహిళలు తూరుగొండ రామన్న మాదిగ ఆధ్వర్యంలో పార్టీలో చేరడం శుభపరిణామమని, గౌరవప్రద సూచకమని కొనియాడారు. తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసిన ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించాలని, జవహర్ నగర్ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమని, ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని మల్లారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత జవహర్ నగర్ కు కాపలాదారుడిగా ఉంటానని, మీ సమస్యలన్నీ తీర్చుతాను అని, జవహర్ నగర్ ఒక్కవైపే ఉండాలని పిలుపునిచ్చారు. రెండోసారి అప్లై చేసుకుని మీరు అందరు కూడా క్లియర్ చేసుకునే బాధ్యత మీ మీద ఉంది, అవన్నీ కూడా చేపించే బాధ్యత నా మీద ఉంది. మీకు తర్వాత ఏ ప్రాబ్లం లేదు, మల్లన్న వస్తున్నాడు, మల్లన్న వచ్చేసిండు, 7 తారీఖు దాకా ఓకే పట్టిండ్రు, 7 తారీఖు రాడు. ప్రతి ఒక్కరు నాకు మాట ఇవ్వాలి, ఒక్క ఓటు పొల్లు పోకుండా ప్రతి ఓటు మల్లన్న కేసి కారు గుర్తు కేసి భారీ మెజారిటీ చేసి వన్ సైడ్ గెలిపింది. మల్లన్న ఎప్పటికీ మీకు మాట ఇస్తాడు, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ మల్లన్న ఇక్కడ మకాం పెడతాడని కూడా మీ అందరు కూడా మాట. అవునే, కూడా వాళ్ళు రాకపోతే ఎట్లయితుంది? అవునా, ఒక్క నిమిషం, ఇప్పుడు ఎలక్షన్ అని దంచుకుంటారు, అందరు కట్టుకుంటా పోతుంటే కూడా వాళ్ళు రాకపోతే ఎవరు వస్తారు? నారు నా 11 తారీఖు తర్వాత మీ అదుగోడ దాకా కట్టినే ఎవరు కూలగొట్టారు, అది మల్లన్న మాట. మీరేం చేస్తారు, మల్లన్న చెప్పిన దంచుకుంటా ఉన్నారు, అట్లా కట్టుకోతారా? ఎలక్షన్ అని దంచుకుంటారు, ఇప్పుడు అందరి పనులు నడుస్తున్నాయి, నాకు కూడా తెలుసానా? రావతాంటి ఇష్టం నాడు కట్టుకుంటావా? గమ్మత్తున్నది కూడా రావతాంటి గమ్మత్తున్న చూడు, నీ ఇష్టం నాడు కట్టుకుంటా కూడా వాడు రావద్దు, అది పద్ధతి కాదు. మీ భూములన్నీ రెగ్యులరైజ్ చేస్తా, ఎవరైతే కట్టినో వాళ్ళకి నంబర్ ఇప్పిస్తా, వాళ్ళకి బీఆర్ఎస్ కింద వాళ్ళకి రెగ్యులరైజ్ కింద క్లియర్ చేపిస్తా, అది కానీ నీ ఇష్టం ఉన్నట్టు కట్టుకుంటా అంటే ఎట్లయితుంది? ఏది ఏమన్నా పాత పంచాయతీలు నాకు విడిచిపెట్టిర్రి, అవన్నీ క్లియర్ చేపించే బాధ్యత నాది. మీకు ఏ ప్రాబ్లం రాని అన్ని సమస్యలు క్రియేట్ చేస్తా, నన్ను నమ్మునరి, నన్ను నమ్మి ఓటేరి కారు గుర్తుకు మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తా. జై తెలంగాణ. మళ్ళన్నకే కారు గుర్తుకే నేను అందరు చేయబట్టానాలే. మళ్ళన్నకే కారు గుర్తుకే మా చెల్లెళ్ళు అంటలేరు, కారు గుర్తుకే మళ్ళన్నకే.